నేను ఊహించిందే జరిగింది. రాత్రి మనం మంచం మీద ఉండగా నాగొచ్చి చూశాడు. నేను అతన్ని చూశాను. రాత్రి బాగా తాగొచ్చి నన్ను తిడదాం అనుకున్నాడు, కానీ నా మౌనం చూసి ఏమనలేకపోయాడు. నిజంగానా రాజేష్? నా భర్త మంచోడే. ఏమన్నాడు తెలుసా? మా అమ్మ నాకు ఫోన్ చేసి ఏదో ఒకటి సెటిల్ చేస్తా అన్నారు. అయితే ప్రాబ్లం లేదుగా. కానీ మా అమ్మ నాన్న మంచివాళ్ళు కాదు, వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఒకవేళ మా నాన్న ఒప్పుకున్నా మా అమ్మ మాత్రం మనల్ని చంపేంతవరకు వదిలిపెట్టదు. అయితే ఏం చేద్దాం? ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం. ఏమంటావు రాజేష్? ఏమంటావు చెప్పు రాజేష్. నా సంగతి నీకు తెలుసు కదా, నా దగ్గర డబ్బు లేదు. నేను చదువుకున్నాను కదా, ఒక ఉద్యోగం చేస్తాను. నువ్వు కూడా ఏదైనా చిన్న ఉద్యోగం చేస్తే మనం బ్రతకడం పెద్ద కష్టం కాదనుకుంటున్నాను. ఏమంటావు? కష్టం కాదనుకో. మరి ఏంటి నీ ప్రాబ్లం చెప్పు రాజేష్. మనజ, నా పెళ్లి ఫిక్స్ అయింది. మా బంధువుల అమ్మాయి. కట్నం చాలా ఇస్తున్నారు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెళ్లి నేను చేసుకుని తీరాలి. నీకు మాత్రం అన్యాయం చేయను, నిన్ను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. కానీ వెంటనే నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు. నీకు ఇల్లు చూసి చేసుకుంటాను, కొన్నాళ్ళు మనం ఆగి పెళ్లి చేసుకుందాం. ఏంటి రాజేష్ ఇది? నీకోసం నేను అన్ని వదులుకుంటున్నాను, కానీ నువ్వు నన్నేం చేయమంటావు? ఒకసారి నువ్వు ప్రాక్టికల్గా ఆలోచించు. డబ్బు లేకుండా ఏదైనా అవుతుందా? ఇప్పుడు నేను తీసుకెళ్లాలన్నా కొంత డబ్బు కావాలి కదా. పోనీ, ఆ డబ్బు నేను తీసుకురానా? నీ దగ్గర డబ్బు ఎక్కడ ఉంది వనజ? మా ఆయన దగ్గర చాలా డబ్బు ఉంది. ఉంటే ఆయన ఆయన ఇంటి స్థలం నాకే ఇస్తారు. చాలా ఉంది. ఎంత ఉండొచ్చు? అసలు ఎంత ఉండొచ్చు అని? చాలా ఉంటుంది, నేను తీసుకొచ్చేస్తాను. గుడ్, నీలాంటి ప్రైజ్ దొరకటం నిజంగా నా అదృష్టం. అవును రాజేష్, జీవితంలో ప్రేమను సాధించలేని వాళ్ళ జీవితమే వ్యర్థం. సరే, నువ్వు నన్ను ఎలా చూసుకున్నా సరే, ఎలా ఉంచుకున్నా సరే, నీతోనే రాజేష్ నా జీవితం. నువ్వు నన్ను ఎలా చూసుకున్నా ఎలా ఉంచుకున్నా సరే, నీతోనే రాజేష్ నా జీవితం. ఏడవకు వనజ, నేను పెళ్లి చేసుకున్న నా అసలు భార్యవు నువ్వే, నా మనసంతా నువ్వే ఉంటావు. ఏయ్ ఏడవకు వనజ, ఊరుకు. వెళ్ళొస్తాను. మళ్ళొస్తాను అనాలి. అలాగే వనజ, రేపు వీలైనంత డబ్బు. సరే, రేపు వీలైనంత త్వరగా కలుద్దాం.